चौंडक साड़ी చాలా ఇంపార్టెంట్ అండి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనకు ఆల్రెడీ తెలిసిందే సిగ్మా ఎక్స్ అంటే ఎక్స్ డైరెక్షన్లో స్ట్రెస్, సిగ్మా వై అంటే వై డైరెక్షన్లో స్ట్రెస్, సిగ్మా జెడ్ అంటే జెడ్ డైరెక్షన్లో స్ట్రెస్, అలాగే టౌ ఎక్స్ వై ప్లేన్ మీద స్ట్రెస్ టౌ ఎక్స్ జెడ్ వైజెడ్లో షేర్ స్ట్రెస్, అలాగే టౌ ఎక్స్జెడ్లో షేర్ స్ట్రెస్, అలాగే ఎప్సిలాన్ ఎక్స్ స్ట్రెయిన్ ఎక్స్ డైరెక్షన్, ఎప్సిలాన్ వై స్ట్రెయిన్ వై డైరెక్షన్, ఎప్సిలాన్ జెడ్ స్ట్రెయిన్ జెడ్ డైరెక్షన్, గామా ఎక్స్ వై షేర్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఇన్ ఎక్స్ వై ప్లేన్, గామా వైజెడ్ షేర్ స్ట్రెయిన్ ఇన్ వైజెడ్ యాక్సిస్, అలాగే గామా ఎక్స్జెడ్ షేర్ స్ట్రెయిన్ ఇన్ వైజెడ్ ఎక్స్జెడ్ ప్లేన్. సో మనకి ఎన్ని తెలిసింది దాకాడి, అలాగే ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ పాయింట్ ఉంది, అలాగే ఈ డెరివేషన్ కూడా చాలా డిఫికల్ట్ టు అండర్స్టాండ్. సో అందుకని మీరు ఏం చేస్తారంటే చాలా కాన్సన్ట్రేటింగ్గా వినాలి, ఓకేనా? సో చూడండి ఒకసారి మనం మనకి తెలిసి ఆల్రెడీ, సో సింపుల్గా ఎప్సిలాన్ ఎక్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ అని, అలాగే ఎప్సిలాన్ వై ఇట్ ఈక్వల్ టు రాయొచ్చు, ఎప్సిలాన్ వై ఇట్ ఈజ్ ఈక్వల్ టు, సో కనిపిస్తున్నాయి ఎందుకే సో కనిపిస్తుంది కాబట్టి ప్రాబ్లం, ఎప్సిలాన్ వై ఇట్ ఈస్ ఈక్వల్ టు సిగ్మా వై బై ఈ ఇంటూ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా జెడ్ బై ఈ, అలాగే మైనస్ అలాగే ఎప్సిలాన్ జెడ్ గురించి కూడా తెలియాలి, ఎప్సిలాన్ జెడ్ ఈస్ ఈక్వల్ టు ఎలా ఇచ్చు సిగ్మా జెడ్ బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా బై ఈ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ సిగ్మా వై బై ఈ మ్యూ ఇ, ఓకేనా? సో ఇవి చూడండి సార్, ఇవి సో దానికి వస్తుంది ఎప్సిలాన్ ఎక్స్ ఎప్సిలాన్ వై ఎప్సిలాన్ జెడ్ రిలేషన్స్ అన్నమాట. సో మనకి ఆల్రెడీ తెలుసు. సో మనం ఏం చేస్తాం వెంకటే నాడు సాల్వ్ ద ప్రాబ్లం సొల్యూషన్ కనిపించడం కోసం, ఇది ఈక్వేషన్ నెంబర్ 1, 2, 3. సో ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ చేయండి, అంటే ఇది ప్లస్ అది. సో ఎప్సిలాన్ ఎక్స్ అంటే ఎంత, సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ న్యూ సిగ్మా వై బై ఈ మైనస్ న్యూ సిగ్మా జెడ్ బై ఈ, అలాగే ఎప్సిలాన్ వై అంటే సిగ్మా బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఈ, ఓకేనా? అలాగే సిగ్మా జెడ్ అండి దా ప్లస్ సిగ్మా జెడ్ బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ న్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ. సో చూస్తే సో ఎక్స్ కాంపోనెంట్ సిగ్మా ఎక్స్ ఇక్కడ ఉంది, ఓకే ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ మనం న్యూస్ ఇక్కడ మనం న్యూ సిగ్మా ఎక్స్ బై వై ఇక్కడ న్యూ సిగ్మా ఎక్స్ బై వై ఉంది. సో నేనేం చేస్తాను సిగ్మా ఎక్స్ బై ఈ కాంపోనెంట్ ఇస్తే ఇక్కడ ఏమి మిగిలింది, ఇక్కడ మైనస్ 1 ఉంది, ఇక్కడ న్యూ 1 మైనస్ మ్యూ ఉంది, ఇక్కడ ఒక మైనస్ మ్యూ ఉంది, ఇక్కడ మైనస్ మ్యూ ఉంది, ఇక్కడ మైనస్ మ్యూ ఉంది,
minus 2 mu. అంతే కదా ప్లస్ సిగ్మా y చూడండి ఒకసారి సిగ్మా y ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఉంది అలాగే లాస్ట్ ఉంటుంది సిగ్మా y సో చూస్తే సిగ్మా y ని కామన్ తీసుకోండి అంటే సిగ్మా y లో e ని కామన్ తీసుకోండి రిమైనింగ్ e ని చూడండి సో ఇక్కడ ఒక మైనస్ μ ఉంది ఇక్కడ ఒక మైనస్ μ ఉంది అంటే సో ఇక్కడ మాత్రం ఓన్లీ సిగ్మా y బై e మాత్రమే ఉంది సో అందుకనే 1 minus 2 mu అలాగే సేమ్ సిగ్మా z బై e చూస్తే సిగ్మా z బై e అంటే ఇది సిగ్మా z బై e కామన్ చేస్తే ఇక్కడ ఒక మైనస్ μ సిగ్మా z బై e మైనస్ μ ఉంది ఇక్కడ ఒక సిగ్మా z బై e ఇక్కడ ఒక మైనస్ μ ఉంది మైనస్ μ మైనస్ μ మైనస్ μ 2 mu అంటే 1 minus 2 mu ఓకే సో నేను దీనంతటిని కామన్ చేసి 1 మైనస్ మైనస్ 1 మైనస్ 1 మైనస్ 2 సో కామన్ చేస్తే ఏ మిగిలింది రిమైనింగ్ ఓకేనా ఇందులో 1 మైనస్ 2 1 మైనస్ 1 మైనస్ 2 1 మైనస్ 2 మి బై ఈ తీస్తే సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ జెడ్ ఇస్ ఈక్వల్ టు ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ ఈ రిలేషన్ వచ్చింది ఈ రిలేషన్లో మనకి సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ అంటే మనకు తెలిసిన అలాగే సో సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ ని మనం ఎలా రాయొచ్చు ఓకేనా చూడండి సో దీన్ని ఎలా రాయొచ్చు సో ఈని ఈ వైపు పంపిస్తాం ఈ బై 1 మైనస్ 2 న్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ మాత్రం మిగిలింది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఈ పక్కన ఏం మిగిలింది సిగ్మా ఎక్స్ ప్లస్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ మిగిలింది ఓకే నేను ఇక్కడ సిగ్మా ఎక్స్ వైపు పంపిస్తాను ఈ బై 1 మైనస్ 2 మ్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ ఎప్సిలాన్ వై ప్లస్ ఎప్సిలాన్ జెడ్ minus sigma x it is equal to sigma y by plus sigma z okay na ela vachindi equation manaku already from epsilon f x nunchi okay na so idi equation number 1 idi 2 idi equation number 2 idi equation number 3 anukuntunna idi relation so from equation number 1 నుంచి అంటే ఈ ఈక్వేషన్ నుంచి ఫ్రమ్ ఈక్వేషన్ ఓకేనా సో ఎప్సిలాన్ ఎక్స్ ఎలా రాయొచ్చు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా వై బై ఈ మైనస్ మ్యూ ఇంటూ సిగ్మా జెడ్ బై ఓకేనా సో దీన్ని బట్టి మనం సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ మైనస్ మ్యూ బై ఈ కామన్ చేస్తే మైనస్ మ్యూ బై ఈ కామన్ చేస్తే ఇక్కడ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ మాత్రం మిగిలింది ఇక్కడ మైనస్ మ్యూ వచ్చేసింది ఈ వచ్చేసింది ఇక్కడ రిమైనింగ్ సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ మిగిలింది అలాగే ఈ రిలేషన్ చూడండి ఒకసారి ఎప్సిలాన్ ఎక్స్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ఎలా సో మనకి ఆల్రెడీ వై సిగ్మా వై ప్లస్ జెడ్ అంటే ఏంటో తెలిసింది నేను ఏమంటే ఏమో ఏ రాయొచ్చు సో ఇవన్నీ రాయొచ్చు సో దాని బదులు ఇక్కడ మనకి సిగ్మా ఎక్స్ డైరెక్ట్గా ఇందులో సబ్మిట్ చేశాను ఇందులో సబ్మిట్ చేస్తే మనకి ఇందులో వై సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ బదులు దీని బదులు ఇది అంతా రాయొచ్చు కదా ఇదంతా ఇందులో రాదు రాస్తే మనకు కావాల్సిన రిలేషన్ వచ్చేసింది ఓకేనా చూడండి ఒకసారి ఈ రిలేషన్లో సిగ్మా వై ప్లస్ సిగ్మా జెడ్ ఉంది ఏ రాయొచ్చు ఎప్సిలాన్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఈ మైనస్ న్యూ బై ఈ ఇంటూ మైనస్ న్యూ బై ఈ సిగ్మా వై ప్లస్ బదులు ఏ రాయొచ్చు ఇది అంతా రాయొచ్చు ఇది ఈక్వేషన్ నెంబర్ ఇది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుంటే
substituting sigma y plus sigma z. Okay, sigma y plus sigma z equation number 4. A right to the right. A right to E by 1 minus 2 mu. Andrega into sigma x plus sigma, sorry, epsilon x, epsilon y plus epsilon z minus sigma x. Andrega. So, y, sigma y plus sigma z padu, sigma y plus sigma z padu, sigma x by e minus mu by e. So, dantha rasa e by 1 minus 2 mu, epsilon x, epsilon y, epsilon z minus sigma x. So, dantha kuda bracket. So, choose sigma x by e minus. So, ikkada e undi, ikkada e undi, y form cheyali. Okay, E into epsilon x is equal to remaining AB in the sigma x in the minus mu into E. Mu E by 1 minus 2 mu. Okay. Into epsilon x plus epsilon y plus epsilon z. Okay. Mu to sigma x in multiply this. Minus into minus plus of plus sigma nu sigma x. So choose then. So E component has a y component plus of E into epsilon x plus mu E 1 minus 2 mu into epsilon x plus epsilon y plus epsilon z. Okay. Plus. So equal to. Equal to sigma x, sigma x, sigma x comes as a 1 plus mu. So, so simple. No? Man, ala right chapter. So, strict chapter. So, LCM chapter. 1 minus 2 mu into e into epsilon x plus mu e into epsilon x plus epsilon y plus epsilon z. Okay, mu e. Okay, it is equal to ikkada unna LCM, bottom unna LCM sigma x plus 1 minus mu into kinda unnadi ee denominator cast akkade pampichindi 1 minus 2 mu. Andare kada idhe kada equation mottam LCM chesi kinda unna denominator y pampichandi simple ga ikkada. So now I'm going to make it sigma x. Okay, next one is going to be yellow. J has the things will be yellow. Press sigma x on the sigma x on the 1 e epsilon x minus 2 mu epsilon x plus mu e epsilon x plus mu e epsilon y plus mu e epsilon z. It is equal to sigma x into 1 plus mu into 1 minus 2 mu. Okay. In the electron looks at the relation low, epsilon x on the epsilon x on the epsilon x on the 2 mu epsilon x on the mu e epsilon x on the. So, what can be this as epsilon x and e common. So, can we remind me in this thing? 1 minus turn to sir 2 mu epsilon x into mu e epsilon x into 1 minus mu matrame migili epsilon x mattam ante teesesi oka teesesi malli e epsilon x teesesi remaining turn to sir mu e epsilon x plus mu e epsilon y plus mu e, sorry, the x symbol only, you can add the interim, it is not just remaining here, which one looks like mu e
epsilon y plus mu e epsilon z is equal to sigma x into, so sigma x into 1 plus mu into 1 minus. So for my time, in any reaction, sigma x into y pump charge. And sigma x into last one, don't look, sorry. The remaining number would have y pump charge. And a denominator will be. So say, don't look, sorry. The epsilon x, epsilon y, epsilon z will only. అలాగే ఈ ఉంది కదా, సో నేను మైకాన్ని నేను ఈ బై వన్ ప్లస్ న్యూ ఇంటూ వన్ మైనస్ టూ న్యూ ఇంటూ వేరే ఈ కామన్ వచ్చేసింది, ఈ తీసేసాం, అలాగే ఇవన్నీ కూడా ఇటువైపు పంపించేసాం. ఓకేనా? ఇక రిమైనింగ్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, సార్? 1 minus mu into epsilon x plus mu e, sorry, e comma x, e comma x, epsilon y plus mu epsilon z. So, chala, moon now step kalpi, okay, step in this one, wait for it. Okay, now. ఇది మూడు నాలుగు స్టెప్లు కలిపి ఒకే స్టెప్ కింద వేసాను. కనిపిస్తుందా మీకు? ఓకేనా? కార్నర్. సో అదంతా ఇటువైపు పంపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇందాక ఫైనల్గా వచ్చిన ఈక్వేషన్ ఇది, ఆ కార్నర్ వచ్చిన ఈక్వేషన్ ఇది. ఓకేనా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1. సో సేమ్, సో సేమ్ చేస్తే సిగ్మా వై కూడా సేమ్ ఇలాగే వస్తుంది. ఈ బై 1 plus mu into 1 plus mu into 1 minus 2 mu into, so change ఇక్కడ ఇక్కడ x చేస్తే epsilon x వచ్చింది, ఇప్పుడు y చేస్తే epsilon y వచ్చింది. అంటే epsilon, so mu epsilon x plus 1 minus mu epsilon y, ఓకేనా, plus mu into epsilon జగతి ఈక్వేషన్ నెంబర్ 2. అలాగే చిన్నకు 2 ఇచ్చి సమ్ 5, ఇది 6 అనుకోండి. అలాగే చూడండి, సిగ్మా జెడ్ ఇస్ ఈక్వల్ నేను ఇచ్చు ఈ బై 1 ప్లస్ న్యూ ఇంటూ 1 మైనస్ టూ న్యూ ఇంటూ ఫేరా ఇచ్చు న్యూ ఇంటూ ఎప్సిలాన్ ఎక్స్ ప్లస్ న్యూ ఇంటూ ఎప్సిలాన్ వై ప్లస్ 1 మైనస్ మ్యూ ఇంటూ ఎప్సిలాన్ z. ఇది ఈక్వేషన్ నెంబర్ 7. అలాగే మనకు తెలిసిన కోడ్ రిలేషన్స్ తెలుసు, ఏమని టౌ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు ఈ వై 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ గామా ఎక్స్ వై అంతే కదా. సో కానీ మన కామన్ ఫ్యాక్టర్ ఏమొచ్చి 1 ప్లస్ మ్యూ ఇంటూ 1 మైనస్ మ్యూ. సో దీన్ని మనం ఇంకొక విధంగా ఎలా రాయించండి, టౌ ఎక్స్ వై ఇస్ ఈక్వల్ టు సేమ్ ఈ బై 1 ప్లస్ మ్యూ ఇంటూ 1 మైనస్ టూ మీ కింద రాస్తే, సో మల్టిప్లికేషన్ కింద రాస్తే మనకి ఇంకేం ఇంకేం రావాలి, 1 minus 2 mu, okay, by 2 rao, by 2 into gamma x. అంతే కదా? సో అంటే నాకు నేను ఈ టౌ ఎక్స్ వై రెండు మల్టిప్లై చేస్తే ఈ ఈక్వేషన్ రావాలి. చూడండి ఒకసారి, 1 మైనస్ 2 మ్యూ 1 మైనస్ 2 మ్యూ క్యాన్సిల్ అవుతుంది, 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ 2 ఇంటూ 1 ప్లస్ మ్యూ ఇంకా గామా ఎక్స్ వై వస్తుంది రావచ్చు. సో సిమిలర్లీ దీన్ని ఎలా రాయించుకుంటావు, వై జెడ్ కూడా రాయొచ్చు, ఈ బై 1 ప్లస్ మ్యూ ఇంటూ 1 మైనస్ మ్యూ మ్యూ 1 మైనస్.
minus 2 mu into 1 minus 2 mu by 2 gamma yz. It's the same. Tau xz for the same. E by 1 plus mu into 1 minus 2 mu into 1 minus 2 mu by 2 into gamma xz. So, conclusion the kinda. So, it is equation number 8, 9 and 10. In 10 equations, equation number 1. వీటన్నిటిని నేను మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాను చూడండి ఒకసారి మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తాను చూడండి ఒకసారి ఓకే ఈ మ్యాట్రిక్స్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ సిగ్మా ఎక్స్ సిగ్మా వై సిగ్మా జెడ్ అలాగే టౌ ఎక్స్ వై టౌ వై జెడ్ టౌ ఎక్స్ జెడ్ is equal to tan factor e by so ఇంతకు వచ్చిన తర్వాత మీకు మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయడం రావాలి అంటే 2 mu into so 6 by 6 matrix into epsilon x epsilon y epsilon z gamma x y gamma y x z y z gamma x కనిపిస్తుంది అందరికి ఓకేనా సో చూడండి ఒకసారి ఇలా సో దీని అంతటే రాస్తే చూడండి ఫస్ట్ ది సిగ్మా ఎక్స్ ఈక్వల్ టు ఈ బై వన్ ప్లస్ న్యూ సిగ్మా ఎక్స్ ఫస్ట్ రిలేషన్ చూసుకోండి ఏముంది వన్ మైనస్ వన్ మైనస్ న్యూ 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 రిమైన్ జీరో జీరో అలాగే న్యూ వన్ మైనస్ న్యూ సో మీకు కనిపిస్తుందో కనిపించట్లేదు ఓకేనా కనిపిస్తుందా పైన వన్ మైనస్ న్యూ న్యూ జీరో 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 వన్ మైనస్ న్యూ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాయని ఈక్వేషన్స్ అన్ని కూడా జీరో జీరో ఓకేనా నెక్స్ట్ థర్డ్ జీరో 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 షేర్స్ ఏముందో సో దానికోసం జీరో 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 ఓకే ఏ మిగిలింది ఇక్కడ వన్ వన్ మైనస్ టూ న్యూ బై టూ సో దీన్ని ఎలా రాయొచ్చంటే 0.5 మైనస్ న్యూ కింద రాయొచ్చు జీరో ఏమైనా జీరో తర్వాత జీరో 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 పాయింట్ ఫైవ్ మైనస్ న్యూ ఇంటూ జీరో లాస్ట్ జీరో 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 లాస్ట్ జీరో 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 0.5 minus c final stress strain relation matrix so then d matrix can write e by 1 plus mu into 1 minus 2 mu into then 1 minus mu mu so can the last one which you can write d matrix d is equal to e by 1 plus mu into 1 minus 2 mu into 1 minus mu 0 sorry mu mu 0 0 0 mu 1 minus mu mu 0 0 0 0 0 1 minus mu 0 0
अटे 0.5 माइनस म्यू अलग 0 अलग 0.5 माइनस म्यू 0 अलग 0.5 माइनस सो इन डी मैट्रिक्स चला चाल इंपॉर्टेंट अंत फाइनल इक्वेशन्स अंटी कल मैट्रिक्स फॉर्म लो राय ओके ना रिलेशन चार